హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన వీడియోలో ముంబై మహానగరం చరిత్ర గురించి చెప్పుకోబోతున్నాం. వందేళ్ల క్రితం ఆ నగరం ఎలా ఉండేది? కొత్తలో ముంబైని బొంబాయి అని పిలిచేవారు. ఆనాటి ప్రజల ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవు ఇప్పుడు తెలుసుకుందాం. ముంబైని మాయానగరి అని ఎందుకు పిలుస్తారు? ఈ వీడియో దాదాపు 80 ఏళ్ల క్రితం చరిత్రను చెప్తోంది. ఆ రోజుల్లో ముంబై రోడ్లు ఎలా ఉండేవి? రోడ్ల మీద ఎలాంటి వాహనాలు తిరిగేవి? ఆ సమయంలో ముంబై రోడ్లు ఎంత ఖాళీగా ఉండేవి? కానీ ఇప్పుడు బొంబాయి వేగంగా పరిగెడుతున్న నగరం. అలా ఎందుకు ఈ నగరం పరుగులు పెడుతోంది? ఈ వీడియో 1948 నాటిది, బ్రిటిష్ బొంబాయి కాలం నాటిది. ఆనాటి ప్రజలు కట్టుబొట్టును, మార్కెట్ను చూడొచ్చు. ఈ రోడ్ల మీద పాతకాలపు వాహనాలు కూడా చూడొచ్చు. అక్కడి ప్రజలు ఏం కొంటున్నారు, ఎలాంటి కట్టుబొట్టుతో ఉన్నారో ఈ వీడియోలో క్లియర్ కట్గా చూడబోతున్నారు. ఆనాటి వాహనాలు కూడా. ముంబై నగరానికి ఈ పేరు మాంబాదేవి అనే హిందూ దేవత పేరు ఆధారంగా వచ్చింది. మహా అంబా అనే పేరు రూపాంతరం చెంది మంబాగా మారింది. 16వ శతాబ్దంలో ఇక్కడకు ప్రవేశించిన పోర్చుగీస్ వాళ్ళు ఈ నగరాన్ని పలుపేర్లతో పిలిచి చివరకు వ్రాతపూర్వకంగా బాంబియాంగా స్థిరపరిచారు. 17వ శతాబ్దంలో ఈ నగరాన్ని స్వాధీనపరుచుకున్న ఆంగ్లేయులు ఈ పేరుని కొంత ఆంగ్లీకరించి బాంబేగా మార్చారు. మరాఠాలు, గుజరాతీలు దీన్ని ముంబై, ముంబా అని పిలిచేవారు. 1995లో దీన్ని అధికారపూర్వకంగా మరాఠాల ఉచ్చారణ అయిన ముంబైగా మార్చారు. 1853లో మొదటి రైలు మార్గాన్ని బాంబే నుంచి థానే వరకు నిర్మించారు. అమెరికన్ సివిల్ వార్ 1861-1865 కాలంలో ముంబై నగరం నూలు వస్త్రాల వ్యాపార కేంద్రంగా మారింది. ఫలితంగా నగర ఆర్థిక పరిస్థితుల్లో పెను మార్పులు సంభవించాయి. ఆ కారణంగా నగర రూపురేఖలు విశేష మార్పులకు గురయ్యాయి. 1955లో బాంబే రాష్ట్రం భాషాపరంగా మహారాష్ట్ర, గుజరాత్లుగా విభజించబడిన తరువాత ఈ నగరం స్వయంపాలిత ప్రాంతంగా మార్చాలన్న ఆలోచనని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రీయులు బాంబే ముఖ్య పట్టణంగా మహారాష్ట్ర కావాలని కోరుతూ సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం లేవదీయడంతో పోలీస్ కాల్పుల్లో 105 మంది మరణంతో ఉద్యమం విజయవంతంగా ముగిసింది. మహారాష్ట్ర రాష్ట్రం బాంబే ముఖ్య పట్టణంగా వెలసింది. 1970 తర్వాత నిర్మాణ కార్యక్రమాలు త్వరితగతిన అభివృద్ధి చెందడం, వలస ప్రజల స్థిర నివాసం కారణంగా జనసంఖ్యలో బాంబే కలకత్తాను అధిగమించింది. వలస ప్రజల ప్రవాహం ముంచెత్తడం మహారాష్ట్రీయులను కొంత అశాంతికి గురిచేసింది. వారి నాగరికత, భాష, ఉపాధి పరంగా జరిగే నష్టాలను ఊహించి ఆందోళన చేపట్టారు. ఈ కారణంగా బాల్సాహెబ్ థాక్రే నాయకత్వంలో మహారాష్ట్రీయుల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్య అంశంగా శివసేన పార్టీ ప్రారంభమైంది. 1995లో శివసేన ప్రభుత్వ పాలనలో ఈ నగరం పేరు పురాతన నామమైన ముంబైగా మార్చబడింది. ముంబై నగరం భూమధ్యరేఖకు సమీప ప్రాంతం, సముద్ర తీర ప్రాంతమైనందున ఇక్కడ వాతావరణం 2 ప్రత్యేక మార్పులకు గురవుతుంది. ఇక్కడ వీడియోలో మీకు నాటి కాలంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కనిపిస్తోంది. బ్రిటిష్ పోలీస్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఈ సిపాయిలు వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకోవడం కనిపిస్తోంది. ఈ ఫ్యాక్టరీ సమ్మె కారణంగా మూతపడింది. వీడియోలో కనిపిస్తున్న ఈ ప్రాంతం ముంబైలోని ఏ ప్రాంతంలోదో మీరు ఎవరైనా చెప్పగలరా? 1962 నాటి చిత్రం ఇది. 62 నాటికి ఈ నగరాన్ని బొంబాయి అని పిలవడం మొదలైంది. కళల నగరంగా ఈ నగరాన్ని పిలుచుకుంటారు. ఆనాటి ప్రజల జీవితం, వారి కట్టుబొట్టు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. చాలా ప్రశాంతంగా కనిపిస్తున్న రోడ్లు, ఈ వాతావరణం రాబోయే రోజుల్లో చాలా మార్పులకు లోనవుతుందని ఈ నగరవాసులు అనుకుని ఉండరు. ఆనాటి జీవితం ప్రశాంతంగా సాగిపోయేది మరి. ఈ వీడియో 1932 నాటిది. గేట్ వే ఆఫ్ ఇండియా, ఇది ముంబైలోని దక్షిణ ప్రాంతంలో సముద్ర తీరాన ఉన్న స్మారకం. దాదాపు 100 ఏళ్ల క్రితం నాటిది. ఈ వీడియోలో మీకు ముంబైలోని తాజ్ హోటల్ కూడా కనిపిస్తుంది. 1932లో ఈ హోటల్ ఇలా కనిపించేది. ప్రస్తుతం తాజ్ హోటల్ ఇలా ఉంది. ఇది ముంబై రేస్ కోర్స్. ఇక్కడ గుర్రాల పరుగు పందాలు జరిగేవి. ఇవి కేవలం ధనవంతుల కోసం మాత్రమే వెళ్ళగలిగేలా ఉండేవి. చాలా సంపన్న కుటుంబాల వాళ్ళు వీటిని చూసేందుకు వచ్చేవాళ్ళు. ఈ వీడియోలో మీకు ముంబైలోని ఒక మార్కెట్ కనిపిస్తుంది కదా. ఆనాటి మార్కెట్లు ఇలాగే ఉండేవి. చాలా ప్రశాంతంగా ఉన్నాయి కదా. ఆనాటి వీడియో ఇంత భద్రంగా మనకి దొరకడం అంటే గొప్ప విషయం. ఇది చరిత్రకారులకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి వీడియో తయారు చేసి వాటిని భద్రపరిచిన వారికి చేతులెత్తి మొక్కాల్సిందే. ఎందుకంటే వారి కారణంగానే ఆనాటి జీవన స్థితిగతులను మనం చూడగలుగుతున్నాం. మరి ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ప్రదేశం పేరేంటో మీరెవరైనా చెప్పగలరా? ఈ వీడియో ఫుటేజ్లో మీకు అన్ని వైపులా జనం కనిపిస్తున్నారు. మోటార్ బైక్స్ కనిపించట్లేదు. 2-3 ఎడ్ల బండ్లు కనిపిస్తున్నాయి. ఈనాటి హడావిడి లేకుండా ప్రశాంతంగా కనిపిస్తున్న నగరం ఎంత బాగుందో కదా. వారి జీవితం ఎంత ప్రశాంతంగా సాగుతుందో కదా. ఈరోజు జీవితానికి, నాటి ప్రజల జీవితానికి ఎంత వ్యత్యాసం ఉందో ఇవన్నీ వీడియో ఫుటేజ్లో కనిపిస్తున్నాయి. ఈ ఫోటో నాటి ఆర్కిటెక్చర్ల నిర్మాణ చాతుర్యానికి దర్పణంలా కనిపిస్తుంది. ఇది ముంబైలోని ఒక డ్రై ఫ్రూట్ స్టోర్. 1920లో తీసిన ఫోటో ఇది. ఈ ఫోటో 1940ల నాటిది.
నాటి ఆంగ్లేయుల సైన్యం భారతీయుల్ని పట్టుకుని తీసుకువెళుతోంది. ఈ ఫోటో ముంబైలోని చోర్ బజార్ది. ఇది 18వ శతాబ్దం చివరి నాటి ఫోటో. ఇరుకైన ముంబై రోడ్లు ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాయి. ఈ ఫోటో కూడా 19వ శతాబ్దం తొలినాళ్లలో తీసింది. ఇలాంటి ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్లకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఇది 1906లో తీసిన చిత్రం. ఇందులో 4 నావికులు మాట్లాడుకుంటూ మనకు కనిపిస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళు ముంబై పోలీసులు. ఇది పోర్టల్ మార్కెట్లోని చిత్రం. ఈ ఫోటో కోకోనట్ ఫెస్టివల్లో తీసింది. అక్కడ ముంబై జనబాహుళ్యం కనిపిస్తుంది. ఇది విక్టోరియా స్టేషన్. 1870లో ఇలా కనిపించేది. ఇది ముంబైలోని బోరా బజార్లోది. ఇవన్నీ ఐకానిక్ చిత్రాలు. ఇది సామాన్యమైన చిత్రం కాదు. దాదాపు 100 ఏళ్ల కంటే పాత ఫోటో. ఇందులో ఒక వ్యక్తి తన కాళ్ళు కడుక్కుంటున్నాడు. ఇది ముంబైలోని ఒక మార్కెట్లోది. ఈ ఫోటోలో పాములు పట్టే వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇది గేట్ వాల్ ఆఫ్ ఇండియా ముందు తీసిన చిత్రం. ఈరోజు ఇలా ఉంటుంది. ఇది 1890లో తీసింది. ఇందులో ముంబైలోని ఎత్తైన నిర్మాణాలు కూడా చూడొచ్చు. ఇది ముంబైలోని తాజ్ హోటల్. 1900 సంవత్సరాల్లో ఇలా కనిపించేది. పాత ముంబై నగరం ఇలా ఉండేది. ప్రస్తుతం ముంబై నగరాన్ని మాయా నగరం అని పిలుస్తారు. ఇలా పిలవడానికి కూడా కొన్ని కారణాలున్నాయి. లక్ష్మి సముద్రుడి కూతురు. అందుకే సముద్రాల పక్కన వెలసిన నగరాలు ఎప్పుడూ సంపన్న నగరాలుగా ఉన్నాయి. ధనాన్ని మాయావి అంటారు. అయితే ఇక్కడికి ప్రజలు వ్యాపారాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చేవాళ్ళు కానీ సినిమాల్లో అవకాశాల కోసం రాలేదు. కానీ ముంబై నగరంలో సినిమా అవకాశాల కోసం వెళ్లేవాళ్ళు కూడా ఎక్కువే. మరి ముంబై నగరం గురించి మీరేమంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.